మాందల మీద ఆ కేసులు పెట్టారు. రాజరాజేశ్వరి పేటలో మేము ఆందోళన చేస్తే మా మీద కేసులు పెట్టారు. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణని అరెస్ట్ చేసి కోర్టు దగ్గర పెట్టడం జరిగింది. ఇవాళ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ధర్నాలకు పిలిపి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మడమ తిప్పని వీరుడు ఇవాళ అన్ని రంగాలుగా మడమ తిప్పుతున్నాడు. ఈ రాష్ట్రంలో వరంగా చెప్పాలంటే డాక్టర్ సుధాకర్ ఇష్యూని అప్రస్తుతమైనప్పటికీ కూడా ప్రస్తావించాలి ఖచ్చితంగా. ఒక డాక్టరు కరోనా నివారించడానికి అయ్యా మాస్కులు లేవు, కిట్స్ లేవని చెప్తే అతన్ని ఆప్తమస్య చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి డిప్రెషన్కి లోనయ్యి మద్యం సేవించాడు. నైతికంగా అది తప్పే, కానీ పెడరెక్కలు విరిచి కట్టి ఒక వైద్యుడిని అడ్డు రోడ్డు మీద పండబెట్టడం అంటే ఈ రాక్షస ప్రవృత్తి, రాక్షస పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. తక్షణమే అతన్ని ఆ డిప్రెషన్ నుంచి ఆయన్ని కోలుకోవాలి అంటే ఆయన తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళ ఈ డాక్టర్ల సంఘాలు ఏమైపోయాయని చెప్పేసి నేను అడుగుతున్నా. అనేక సంఘాలనే ఆశ ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ అసోసియేషన్స్, రాష్ట్ర వైద్య ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ స్పందించాలి. రాజకీయ పార్టీలు స్పందించడం కాదు, మేము స్పందించాం. దళిత హక్కుల పోరాట సమితిగా నిన్న నిరసన తెలియజేశాం. ఈ రాష్ట్రంలో సిపిఐ 6 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేసింది. డాక్టర్ సుధాకర్ని సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లో తెచ్చుకోమని చెప్పేసి, దాంట్లో వాళ్ళ కరెంటు బిల్లులకు సంబంధించి చాలా దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి అవలంబిస్తుంది. ఇవాళ వైసీపీ వారు చాలా సంకల్పం పెట్టుకుంటున్నారు. వారి కంట వారి ముఖ్యమంత్రి 30 వరకు టైం ఇచ్చారు. ఏమిచ్చాడు 30 వరకు? వాయిదాల పద్ధతి మీద కట్టుకోమని చెప్పి సెలవు ఇచ్చాడు. అంతేగాని మనకు వచ్చిన 5000 బిల్లు తగ్గదు, 7000 బిల్లు తగ్గదు, 10000 బిల్లు తగ్గదు. కాబట్టి వాళ్ళ ప్రజలు తెలుసుకోవాల్సింది, లాక్డౌన్ కాలంలో, కరోనా కాలంలో ప్రజలంతా కూడా పస్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరమైనటువంటి భారానికి లోనవుతున్నటువంటి నేపథ్యంలో లాక్డౌన్ బిల్లులను ఎత్తివేయవలసినటువంటి ప్రభుత్వం, రద్దు చేయవలసినటువంటి ప్రభుత్వం వాళ్ళ స్లాబ్ పేరుతోటి పెద్దల మీద భారాన్ని వేసింది. ఇది దుర్మార్గపూరితమైనటువంటి చర్య. దీన్ని సిపిఐ టీడీపీగా నిరసిస్తున్నాం. తక్షణమే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యుత్ లాక్డౌన్ కాలం నాటి బిల్లుల్ని రద్దు చేయమని చెప్పేసి ఉన్న సిపిఐ టీడీపీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగానే భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలు కొనసాగుతాయి. వామపక్షాలు చేసినాయి, ఇవాళ టీడీపీ చేస్తున్నది. అవసరమైతే సిపిఐ టీడీపీ ఇతర వామపక్షాలు కూడా కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 30వ తేదీ అనేటువంటిది ఒట్టి మాట, ప్రజల్ని మోసం చేసినటువంటిది కట్టవలసిందే. Hi guys, press the bell icon, Aditya's YouTube channel, and never miss another update. I hope you all are enjoying